జై శ్రీమన్నారాయణ. 84వ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం కృతయే నమః. హో శ్రీమన్నారాయణ, నీ నామస్మరణ చేయడానికైనా నీకు అంజలి ఘటించడానికైనా వెనక ఆ ప్రేరణ నాలో కలిగించేటటువంటి వాడివి కూడా నువ్వే కదా తండ్రి. హో శ్రీమన్నారాయణ, నీ చరణారవిందములనే ఆశ్రయిస్తున్నాను. ఓం కృతయే నమః. ఓం కృతయే నమః. మన చేత మంచి పనులు చేయించడానికి, మన చేత తన నామస్మరణ చేయించి మనని తరింపజేయడానికి సంసిద్ధుడై మన హృదయ మందిరములోనే కూర్చున్నటువంటి శ్రీమన్నారాయణుని దర్శనము చేస్తూ నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీరామాయణములో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు అని, ఈ విషయమంతా కూడా విశ్వామిత్రుడు బ్రహ్మర్షిత్వాన్ని పొందినటువంటి వృత్తాంతాన్నంతటిని కూడా శతానందుడు శ్రీరామచంద్రుడికి చెబుతూ ఉంటే అందరూ అక్కడే ఉన్నారు. జనకుడు కూడా అక్కడే ఉన్నాడు. జనకుడు ఒక్కసారి లేచి విశ్వామిత్రుడికి నమస్కారం చేస్తూ అంటూ ఉన్నాడు, హో బ్రహ్మర్షి, పావితోహం త్వయా బ్రహ్మన్ దర్శనేన మహామునే. నీ దర్శనం వల్ల నేను పవిత్రుడనయ్యాను అంటూ జనకుడు ఆ విశ్వామిత్రుడికి ప్రదక్షిణ నమస్కారం చేస్తాడు. ఆ తర్వాత ఎవరి నివాసానికి వారు వెడుతూ జనకుడు అంటాడు, ఉదయాన్నే అందరం మళ్ళీ యాగశాలలో కలుసుకుందాం అని వెళ్ళిపోతారు. ఉదయాన్నే అందరూ మళ్ళీ కలుసుకుంటారు. అప్పుడు విశ్వామిత్రుడు జనకుడితో అంటూ ఉన్నాడు, జనకా, నీ దగ్గర ఉండేటటువంటి శ్రేష్టమైనటువంటి ధనుస్సుని ఒక్కసారి ఇదిగో ఈ ఇద్దరికి చూపించు, రామలక్ష్మణులకి అంటూ విశ్వామిత్రుడు జనకుడిని అడుగుతాడు. అప్పుడు జనకుడు అంటాడు, తప్పకుండా చూపిస్తాను మహర్షి, దానికంటే ముందర ఆ ధనుస్సు నా దగ్గరికి ఎట్లా వచ్చిందో ఆ కథ కూడా చెప్తా అని జనకుడు శివధనుస్సుని గురించి చెబుతూ ఉన్నాడు. పూర్వము మా వంశములో నిమి చక్రవర్తికి 6వ కుమారుడైనటువంటి దేవరాతుడు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి పరమశివుడు ఈ ధనుస్సుని ఇచ్చాడు. ఎందుకంటే ఒకనాడు దక్షయజ్ఞములో తనకు ఆవిర్భాగాన్ని ఇవ్వనందుకు పరమశివుడికి భయంకరమైనటువంటి కోపం వచ్చి ఈ ధనుస్సునే ఎత్తి దేవతలందరి యొక్క తల తీసేస్తానని కోపంతో అంటే, దేవతలంతా భయపడి పరమశివుడిని ఆశ్రయించి ప్రార్థించి ప్రసన్నుణ్ణి చేసుకున్న తర్వాత పరమశివుడు ఎత్తి పట్టుకొని ఉన్నటువంటి ఆ ధనుస్సుని దేవరాత్రికిచ్చి నీ దగ్గర పెట్టుకో, దాచిపెట్టు అని ఆ పరమశివుడు ఇచ్చినటువంటి ధనుస్సే ఈ ధనుస్సు, అదే శివధనుస్సు అని జనకుడు విశ్వామిత్రుడికి రామలక్ష్మణులకి ఆ శివధనుస్సు యొక్క కథని చెబుతూ ఉన్నాడు. అంతేకాకుండా జనకుడు అంటాడు, అయితే ఒకరోజు నేను ఇక్కడ యజ్ఞం చేయటం కోసమని పొలము దున్నుతూ ఉంటే నాగటి చాలు నుండి ఒక కన్య నాకు లభించింది అని జనకుడు తనకి లభించినటువంటి ఒక కన్యని గురించి విశ్వామిత్రుడికి రామలక్ష్మణులకి చెబుతూ ఉన్నాడు. ఆ కన్య విశేషము ఏమిటో ఆ వివరాలన్నీ కూడా రేపు తెలుసుకుందాం.
శ్రీరామచంద్రుడిని ధ్యానం చేస్తూ పరమదయాళువైనటువంటి పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని చెప్పుకుందాం. శ్రీరామ 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 శ్రీరామ. తొమ్మిదవ శ్లోకం. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమః అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం కృతయే నమః. ఓం కృతయే నమః. ఓం కృతయే నమః.